శ్రీ ప్లవనామ సంవత్సరం కన్యారాశి ఫలాలు. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కన్యారాశి వార్షిక రాశి ఫలాలు 2021. 5వ ఇంట్లో శనిని ఉంచడం వల్ల అనుకూలమైన ఫలితాలను అంచనా వేస్తున్నారు. దీనితో మీ జీవితంలో అనేక ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. మీ కెరీర్లో హెచ్చుతగులుంటాయి, ఎందుకంటే శని యొక్క అంశం మిమ్మల్ని పరధ్యానంలో పడేస్తుంది. ఈ కారణంగా మీరు సమయానికి ఏ పనిని పూర్తి చేయలేరు. కన్యారాశి వార్షిక ఫలాలు 2021 ఊహించిన ప్రకారం ఇక్కడ పునరావాసం యొక్క బలమైన అవకాశాలు ఉంటాయి. అటువంటప్పుడు మీరు చిన్న లేదా పెద్ద అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారవేత్తలకు సమయం కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే నష్టాలు సంభవించవచ్చు. దీనితో పాటు జనవరి, మే, సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెలల ప్రకారం మీ ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటాయి. కన్యా స్థానికులకు 2021 వార్షిక జాతకం, ఎందుకంటే మీరు బహుళ వనరుల ద్వారా బాగా సంపాదించగలుగుతారు. ఈ సమయంలో ఈ దశ కాకుండా ఆర్థిక పరిమితులు ప్రబలుతాయి. కన్యారాశి వార్షిక రాశిఫలాలు 2021. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాలు, సామాజిక సేవలు లేదా రంగంలో కొనసాగిస్తున్నారు. అధ్యయనాల కంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇతర విద్యార్థులకు అనుకూలమైన సమయము. మునుపటి కంటే కష్టపడి పనిచేసిన తర్వాతే మీరు విజయాన్ని సాధిస్తారు. అందుకే మీరు తప్పక ముందుకు సాగాలి మరియు మీ ప్రయత్నాలు విఫలం కాకూడదు. మీ కుటుంబ జీవితానికి రావడం 2021 వెల్లడించిన విధంగా గ్రహాల రవాణా మీకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఈ కారణంగా సంవత్సర ప్రారంభం మీకు మంచిది. అయితే సంవత్సరం ముగింపు మీ కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి వార్షిక ఫలాలు 2021 ప్రకారం వివాహిత జంటలు వారి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారని తెలుస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క చెడు ఆరోగ్యం మీ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది. అలాగే కుటుంబ కారణాల వల్ల మీ ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తవచ్చు. అదే సమయంలో కొత్తగా వివాహం చేసుకున్న జంటలు పిల్లవాడిని ఆశీర్వదించవచ్చు. 5వ ఇంట్లో బృహస్పతితో పిల్లలు వారి కార్యాలయంలో బాగా చేస్తారు. ఇది మీకు సంతోషాన్నిస్తుంది. మీరు ఒకరిని ప్రేమిస్తే మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు, ఎందుకంటే మీ రాశిచక్రంలో శుక్రుడి స్థానం ప్రేమ జీవితంలో అని ప్రభావంతో మీ ప్రేమ పెరుగుతుంది. మరియు మీలో కొందరు మీ జీవితపు ప్రేమను వివాహం చేసుకోవాలని కూడా నిశ్చయించుకోవచ్చు. మీ ఆరోగ్య పరంగా సంవత్సరం బాగుంటుంది. పేర్కొన్నట్లు కన్యారాశి వారికి జాతకం 2021 లోపల నుండి శక్తివంతం అవుతారు. ఇది మీ వేగాన్ని పెంచుతుంది. మీకు చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు వాటిని చికిత్స చేయడం మీకు ఉత్తమ ఎంపికగా రుజువవుతుంది. వేద జ్యోతిశాస్త్రం ఆధారంగా కన్యారాశి వార్షిక రాశిఫలాలు 2021 ప్రకారం కన్యా స్థానికులు మిశ్రమ ఫలితాలు విధించడం జరుగుతుంది. ఏడాది పొడవునా శని మీ రాశిచక్రం యొక్క 5వ ఇంట్లో ఉంటాడు. ఇది మిమ్మల్ని పరధ్యానంలో పడేలా చేస్తుంది మరియు మీ ఉద్యోగాన్ని మార్చడం గురించి ఆలోచిస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య మీరు మీ వృత్తి జీవితంలో ముఖ్యమైన మార్పులు చేయవచ్చు. ఉద్యోగం చేస్తున్న స్థానికులను సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య వారి ఉన్నతాధికారులు గౌరవిస్తారు. నవంబర్ 20 నుండి సంవత్సరం చివరి వరకు మీరు మీ కెరీర్లో బహుళ అవకాశాలను పొందుతారు మరియు వాటిని సద్వినియోగం చేసుకోవడం తప్పనిసరి. జనవరి, మార్చ్ మరియు మే నెలలు మీ కెరీర్కు ఉత్తమమైనవి. ఈ సమయంలో కావాల్సిన ఉద్యోగ బదిలీ లభిస్తుంది. గ్రహాల కదలికలు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఏదేమైనా ఏప్రిల్ మీ మహిళా సహోద్యోగితో పనిలో వివాదంలో చిక్కుకునే అవకాశాలు ఉన్నందున మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మీ ఇమేజ్ని దెబ్బతీస్తుంది. కన్యారాశి వార్షిక రాశి ఫలాల ప్రకారం మీరు అనేక ఎత్తు పల్లాలు వెళ్ళవలసి ఉంటుంది మరియు ఈ సంవత్సరం తగ్గుతుంది. సంవత్సర ప్రారంభం ఆర్థికంగా బలహీనంగా ఉంటుంది, కానీ అదృష్టం క్రమంగా మీ వైపు ఉంటుంది. ఈ కారణంగా ఈ పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. సంవత్సర ప్రారంభంలో మీ సంకేతం 8వ ఇంట్లో మీ ఆదాయంలో పెరుగుదలను
నిర్ధారిస్తుందని సూచిస్తుంది. ఈ కారణంగా మీరు రహస్యంగా ద్రవ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. అలాగే రాహువు మీ సంకేతం నుండి 9వ ఇంట్లో ఉంటారు ఈ సంవత్సరం. ఈ కారణంగా మీరు అకస్మాత్తుగా ఆర్థిక లాభాలను పొందుతారు మరియు మీ పరిస్థితులు కూడా బలపడతాయి. కన్యారాశి వారికి విద్యా జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా మీ రాశి చక్రం యొక్క 5వ ఇంట్లో శని ఉంటాడు కాబట్టి మీరు కష్టపడి పనిచేయడానికి ఎక్కువ శ్రద్ధ వహించాలి. దీనితో మీ ప్రయత్నాలు మరియు కృషి ప్రకారం పరీక్షలలో ఫలితాలను పొందుతారు. అందువల్ల కష్టపడి పని చేయండి మరియు అవసరమైతే మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి. మీరు పరధ్యానంలో ఉన్నట్లు భావిస్తారు మరియు మీ అధ్యయనాలపై శ్రద్ధ చూపలేరు. ఫలితంగా మీ పరీక్షలలో విజయం సాధించడానికి మీరు మరికొంత కాలము వేచి ఉండాలి. కన్యారాశి ప్రకారం వారికి అంత అనుకూలంగా ఉండదు. సంవత్సర ప్రారంభంలో మీ కుటుంబం మీకు మద్దతు ఇవ్వడం కనిపించదు. అయితే సంవత్సర మధ్య సమయంలో మీ తోబుట్టువులు మిమ్మల్ని ప్రోత్సహించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తారు. సంవత్సర ముగింపు మీకు కూడా మంచిది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య మీరు కుటుంబ సభ్యుడితో గ్రహాల యొక్క అనుకూల స్థానం కారణంగా గొడవకు దిగవచ్చు. అందువల్ల మీ పేరును మెరుగుపరచడానికి మీ కోపాన్ని అదుపు చేయడం అవసరం. కన్యారాశి వార్షిక ఫలాలు 2021 ప్రకారం మీ వివాహిత జీవితానికి ఈ సంవత్సరం సాధారణమైనదిగా అనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి వారి కార్యాలయంలో సంవత్సరం మొదటిలో 3 నెలలు మరియు సెప్టెంబర్ మరియు డిసెంబర్ మధ్య పెద్ద లాభం పొందుతారు. ఇది మీ కుటుంబ పరిస్థితిని మెరుగుపరుస్తుంది. దీనితో పాటు మీ జీవిత భాగస్వామి కూడా మీకు సహాయం చేస్తారు మరియు మీ భాగస్వామి సహాయంతో డబ్బు సంపాదించడంలో లేదా ఆర్థిక లాభాలను సాధించడంలో విజయం సాధిస్తారు. కన్యారాశి వార్షిక రాశిఫలాలు 2021 ప్రకారం పరిహారములు. వీరు ఏ బుధవారమైనా ఆశించిన ఫలితాలను పొందడానికి అధిక నాణ్యత పచ్చ మీ చిన్న వేలులో బంగారు ఉంగరంలో లేదా పన్నా ధరించండి. కుజుడు మరియు బుధుడు గ్రహాలను శాంతింపజేయడానికి అందించే నివారణలలో ఒకటి పెసర్లను మంగళవారం నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఒక ఆవు లేదా గోమాతకు ఆహారంగా ఇవ్వడం మంచిది. వీలైతే ఆర్థిక సంక్షోభాన్ని అంతం చేయడానికి ప్రతిరోజు లేదా శుక్రవారం శ్రీ దుర్గా చాలీసాను పఠించండి. శుక్రవారం మాతా ఆలయాన్ని సందర్శించడం ద్వారా దేవతకు ఎర్రటి పువ్వులు మరియు ఎర్రటి పండ్లను అర్పించండి. మీ జేబులో దృఢమైన చదరపు ముక్క వెండిని ఎల్లప్పుడూ ఉంచండి. మీరు మీ పని రంగంలో విజయం సాధిస్తారు.